హ్యాపీ ఉమెన్స్ డే నాడు అమ్మకి ఒక కొడుకు రాసినటువంటి లెటర్. ఇంతకుమించి ఇంకా ప్రేమ ఎలా చెప్పాలో నాకు తెలియదు. మై డియర్ సుబ్బు, లవ్ యూ సో మచ్. నా వరల్డ్ నువ్వే, నా సమస్తం నువ్వే, నా ఊపిరి నువ్వే, నా చివరి శ్వాస నీకోసమే. అసలు ఎలా నీ గురించి చెప్పాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియట్లేదు. పెళ్ళై 30 ఏళ్ళైన పిల్లల పుట్టక పుట్టిన ఒక పాప 3 నెలల్లోనే చనిపోతే నువ్వు ఎంత నరకయాతన అనుభవించావో, నన్ను కనడానికి కూడా అంతే కష్టపడ్డావు. నీకు నెలలు నిండాక 3 రోజుల పాటు ఏడిపించా, నా బంగారం నా కోసం అంత కష్టపడ్డావు అంటే నాకు నా ప్రమేయం లేకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంతా ఈ వయసులో ఇంకా పిల్లలు ఎందుకు అన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నాకు జన్మనిచ్చావు. నేను పుట్టాక కూడా 3 నెలలు హాస్పిటల్లో ఉన్నావు, కానీ ఆ బాధ నాకేమాత్రం తెలియకుండా పెంచావు. బహుశా ఇంకా ఏ స్త్రీ కూడా నన్ను అంత దగ్గరగా తీసుకోదేమో. నువ్వే నా ప్రపంచం అమ్మా, ఏ అమ్మాయి ఆ స్థానంలోకి రాదు రాలేదు. నాన్నతో నాకు కేవలం బంధం మాత్రమే ఉంది, కానీ నీతో నాకన్నీ. ఎన్ని పిల్ల వేషాలు వేసినా నా కొడుకు నా బంగారం అని సంబరపడ్డావు. చిన్నప్పుడు మనం ఇద్దరం కలిసి టీవీ చూస్తుంటే, నేను సీరియల్స్లో వచ్చే నేమ్స్ చదువుతుంటే అందరికీ చెప్పి మురిసిపోయేదానివి. నాకు ఇప్పటికీ గుర్తు, స్కూల్కు వెళ్ళేటప్పుడు షర్టు ఫోల్డ్ చేసేదానివి. నీ అంత పర్ఫెక్ట్గా నేను ఇప్పటి వరకు కూడా నాకు రాలేదు ఫోల్డ్ సరిగా చేయటం. నాన్న కోపం నాకు వస్తే ఆ కోపాన్ని సైతం అదుపు చేసే ఓర్పు నీ నేర్పు నీ నుంచి వచ్చింది. ఎవరైనా నీకు మీ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే తక్కన చెప్పేస్తాను మా అమ్మ అంటే ఇష్టమని. ఎప్పటికీ అంతే, నువ్వే నాకు ఇష్టం. స్కూల్కు వెళ్ళేటప్పుడు నాన్న 2 రూపాయలు ఇస్తే నువ్వు నీట్గా బ్యాగులో జిప్పులో 10 రూపాయలు పెట్టేదానివి. ఆ అలవాటు ఇప్పటికీ మారలేదు నీకు. నేను ఎక్కడికైనా వెళ్తే నాన్న ఇచ్చేది కొంచెమే, నువ్వు ఇచ్చిన డబ్బులే నాకు కరెక్ట్గా సరిపోయేవి. నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అది నా బట్టలైనా అలవాట్లైనా ఇష్టాలైనా నువ్వు సెలెక్ట్ చేస్తే దానికి తిరుగుండదు. ప్రతి అబ్బాయికి వాళ్ళ అమ్మతోనే మంచి బాండింగ్ ఉంటుంది, కానీ నీకు నాకు ఇంకొంచెం ఎక్కువే ఉంది. నాకు మన చేనులో పాము కరిస్తే ఆ రాత్రి నేను నిద్రపోకూడదు అని, నాతో పాటే తెల్లవారులు మేలుకొని నా చిన్నప్పటి చిలిపి పనులు, నువ్వు చేసిన వంటలు అన్నీ నాకు గుర్తు చేస్తూ నాతో పాటే మేలుకున్నావు. నేను పొద్దున పడుకుంటే నువ్వేమో మళ్ళీ చేనులోకి వెళ్ళిపోయావు. నేను నైట్ హోంవర్క్ చేసి పడుకుంటే నువ్వు అన్నీ నీట్గా సర్ది నన్ను పడుకోబెట్టి నువ్వు పడుకునేదానివి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నేను తినకుండా నువ్వు తిన్నది లేదు. నేను వచ్చేదానికి లేట్ అవుతుంది అని ఫోన్ చేసి చెప్పినా తినకుండా అలాగే బయట గుమ్మంలో కూర్చుని ఎదురు చూసేదానివి. ఆ అలవాటు ఇప్పటికీ మారలేదు నీకు. అమ్మా గుర్తుందా, డిగ్రీ 1st ఇయర్లో 1st సెమ్ అప్పుడు నాకు బ్లడ్ సెల్స్ తగ్గి హాస్పిటల్లో ఉన్నాం. దాదాపు 16 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. నేను తిరిగి మళ్ళీ బాండాన్లాగా అయ్యే వరకు పందెం కోడిని మేపినట్టు మేపావు. నా 7th క్లాస్ వరకు నువ్వే స్నానం చేయించావు. నాన్న తెల్ల పంచా పొడుగాటి జుబ్బా వేసుకుని అవి జారిపోతూ నేను వాటిని పట్టుకుని నాన్న ఇమిటేట్ చేస్తుంటే సంతోషంతో నీ కళ్ళల్లో తిరిగిన సుడి నాకింకా గుర్తుంది. అసలు హాస్టల్ మొహమే చూడని, నేను 10th క్లాస్లో హాస్టల్కి వెళ్ళాను. 10th అయిపోయి తిరిగి వచ్చేసరికి ఎంత చిన్నగా అయ్యావో. ఇంటర్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే 4కే లెగిసి అన్నీ చేసి బాత్రూంలో హీటర్ వేసి నన్ను లేపి బ్రష్ పేస్ట్ చేతికిచ్చేదానివి. అదేం అలవాటో, బాత్రూంలో స్నానం చేసిన తర్వాత గుర్తుకొస్తుంది టవల్ తీసుకెళ్ళలేదని. అలా ఎన్నిసార్లు ఇచ్చావో ఇప్పటికీ ఇస్తావు అనుకో, అది వేరే విషయం. ఎవరికైనా 10th అయ్యే వరకు 1 లేదా 2 సైకిల్స్ కొనిస్తారు, నువ్వు నాకు 5 సైకిల్స్ కొనిచ్చావు. వాన వస్తుంటే బయట అది ఆగిపోయే వరకు ఎగిరిన తర్వాత ఇంట్లోకి ఎత్తుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల తుడిచి పావు లీటర్ పాలు చేతికిచ్చేదానివి. చుక్క మిగల్చకుండా తాగే వరకు వదిలిపెట్టేదానివి కాదు. తాగిన తర్వాత మూతి కంటుకున్న నొరక నీ చీర కొంగుతోనే తుడిచి బెడ్షీట్ కప్పి టీవీ ముందు కూర్చోబెట్టి నీ పని చూసుకునేదానివి. నాకు బెండకాయ గోంగూర నచ్చదు అని మన ఇంట్లో బ్యాన్ చేసేసావు. నీ వంట రూమ్లో ఉండే డబ్బులన్నీ నీట్గా లేపేసి నీకు తెలిసినా కూడా ఏమనేదానివి కాదు, మళ్ళీ నేను చూసేటప్పుడు అక్కడే డబ్బులు పెట్టేదానివి. రఘువరన్ బీటెక్ సినిమా చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. బైక్ కావాలి నాన్న అని మీ ఆయన్ని అడిగితే నీకెందుకు రా పిల్ల బచ్చా అన్నాడు. అప్పుడు ఒక వారం నిరాహార దీక్ష చేసి మరీ నాకు కొత్త బైక్ కొని ఇచ్చావు. అదేమిటో, నాన్న ఎన్నిసార్లు షర్టు ప్యాంట్లు తీసుకొచ్చినా సైజు ఎక్కువ తక్కువ అయ్యాయి, నువ్వు తెస్తే మాత్రం పక్కా సెట్ అయ్యాయి, నాకు నచ్చేవి కూడా. నీ హెల్త్ విషయంలోనే అమ్మ నేను భయపడింది. ఈ జనవరిలో 4 రోజులు ఐసీయూలో ఉన్నావు, నా ప్రపంచం మొత్తం అంతమైనట్టు అనిపించింది. నాకు వేరే ఇంకేమీ అక్కర్లేదు, ఎక్కట్లేదు. ఎన్నిసార్లు ఏడ్చానో నీ బిడ్డే బెడ్ పక్కన కూర్చొని. నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు గుర్తురాలేదు నాకు, నువ్వే. నేను
మా నీ వల్ల నా జన్మ ఆరంభమైంది, నీ వల్లే నా అంతం కూడా అవుతుంది. నీ మీద ఉన్న ప్రేమ వలనో ఏమో 4 రోజులు ఉపవాసం ఉండగానే ఆ శివుడు నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేశాడు. ఆ రోజు నీకేమైనా అయ్యి ఉంటే పక్కా నేను ముందే చనిపోయేవాడిని. నో డౌట్ నువ్వు నాతో ఉంటే ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో, నువ్వు లేకుండే అంత ఘోరంగా ఉంటుంది. నిన్ను చూశాక నాకు ఆడపిల్లలు పుడితే బాగుండనిపించింది. నాకంటే నీకే ఎక్కువ ఇష్టం అనుకో, అది వేరే విషయం. మా అని అరవకుండా నా డే స్టార్ట్ అవ్వదు. మా అని గోల చేయకుండా నా డే ఎండ్ అవ్వదు. నీకోసం ఏమైనా చేస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే, మేరీ జాన్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వల్ల భావాలని ఒక్కొక్క రకంగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. దీంట్లో ఇతను ఆయనకు సంబంధించినంతవరకు, ఆయన ఒకతో వాళ్ళ అమ్మతో ఉన్న బాండింగ్ ఉన్నంత వరకు, ఆ ఉన్నంత మేర ఆయన అంత రాయగలిగాడు, అంత చెప్పగలిగాడు ఆ భావాన్ని ఆయనకి తెలిసిన భాషలో. ఆ భాషలో మరి మీరు వేరే వేరే అర్థాలు ఏమి వెతకండి. ధన్యవాదాలు.